సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందం అభినయం మాత్రమే సరిపోదు అంతకు మించిన అనుకువ క్రమశిక్షణ కూడా ఎంతో ముఖ్యం అవి లేని రోజు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా పతనాన్ని చూడాల్సిందే అలా పతనం చూసిన చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు వారిని చూసి కూడా భవిష్యత్తు తారల వారు మారకపోతే ఇక ఎవరు ఏమీ చేయలేరు అన్ని తెలిసినా కూడా తనను తాను మార్చుకోలేక చివరికి జీవితాన్ని కోల్పోయాడు హీరో హరినాథ్ అప్పట్లో ఆరడుగుల ఎత్తు అంతకు మించిన అందమైన రూపం చూడగానే ఆజాను బావుడిలా కనిపించేవాడు ఎన్టీఆర్ అక్కినేని తర్వాత అతడే స్టార్ హీరో అవుతాడని అందరూ భావించారు కానీ అతని దూరం తనని పతనం వైపు నడిపించాయి హరినాథ్ ని మార్చడానికి ప్రయత్నించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు అందులో మొదటి వారు ఎన్టీఆర్ ఆయన దర్శకత్వంలో హరినాథ్ హీరోగా సీతారాముల కళ్యాణం అనే సినిమా వచ్చింది అలాగే ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది మందుకు సిగరెట్లకి మగువలకి దూరంగా ఉండాలని ఎన్టీఆర్ చాలా సార్లు చెప్పి చూశారు ఆయన ముందు సరే అంటారు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఫాలో అవ్వాలని కూడా ప్రయత్నిస్తారు కానీ మరికొన్ని రోజుల తర్వాత హరినాథ్ వల్ల అది అయ్యేది కాదు ఇక ఆయన్ని మార్చుకోవాలని చాలా ఎక్కువ ప్రయత్నించిన హీరోయిన్ జమునా అక్కినేని ఎన్టీఆర్ తో గొడవలతో కొంతకాలం పాటు జమునాను హీరోయిన్ గా బ్యాన్ చేసిన సమయంలో హరినాథ్ తో ఆవిడ ఏకంగా ముప్పై సినిమాలలో కలిసి నటించింది ఆ సందర్భంలో ఎవరైనా హరినాథ్ తో కలిసి సినిమా తీస్తే అందులో ఫ్రీగా నటించడానికి ఓకే అని కూడా కొంతమంది దర్శక నిర్మాతలతో కూడా చెప్పింది జమున హరినాథ్ ని తాగుడుకు దూరం చెయ్యాలని కూడా చాలా రోజుల పాటు ప్రయత్నించింది జమునకు హరినాథ్ పై చాలా ప్రత్యేకమైన అభిమానం ఉండేది చివరి వరకు ఎంత ప్రయత్నించినా కూడా ఆమె వల్ల కాకపోవడంతో ఆమె కూడా వదిలేశారు అలా కెరీర్ లో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు అనుకున్న హరినాథ్ పూర్తిగా పతనమై సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి